ఈ రోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఫర్ సెకండ్ యూసేజ్ ఆఫ్ సూపర్ కీవర్డ్. సూపర్ కీవర్డ్ యొక్క సెకండ్ యూసేజ్ ఏంటో మళ్ళీ ఒకసారి చూద్దాం. సూపర్ కీవర్డ్ ఈజ్ యూజ్డ్ టు ఇన్వోక్ సూపర్ క్లాస్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. సో సూపర్ క్లాస్లో ఉన్న పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ని కాల్ చేయాలంటే సూపర్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. కమింగ్ టు అవర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక క్లాస్ని డిఫైన్ చేసామండి, క్లాస్ వన్. అందులో ఒక ఇన్స్టెన్స్ వేరియబుల్ ఉంది, ఐ అని ఇన్స్టెన్స్ వేరియబుల్. దాని ఇన్స్టెన్స్ వేరియబుల్ అని ఎందుకు అన్నామంటే అది విత్ ఇన్ ద క్లాస్ డైరెక్ట్గా డిక్లేర్ చేసాం, బట్ అవుట్ సైడ్ ద కన్స్ట్రక్టర్ రాసాము. సో అందుకే దాన్ని ఇన్స్టెన్స్ వేరియబుల్ అంటాము. ఆ తర్వాత ఒక పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ రాసామండి. ఎందుకు దీన్ని పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అన్నామంటే సేమ్ నేమ్ ఆఫ్ ద క్లాస్ నేమ్తో ఒక మెథడ్లా రాసాము విత్ వన్ పారామీటర్, అందుకే దీన్ని పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అన్నాము. సో కన్స్ట్రక్టర్ యొక్క మెయిన్ జాబ్ ఏంటో మనకు తెలుసు, ఇన్స్టెన్స్ వేరియబుల్కి వాల్యూని ఇవ్వటము, యూజర్ డిఫైన్డ్ వాల్యూని ఇవ్వటము. అలా ఐ ఈక్వల్స్ టు ఏ అని రాసాము. సో ఏకి మనం ఏమైతే వాల్యూ పాస్ చేస్తామో అది ఐకి అసైన్ అవుతుంది. ఆ తర్వాత ఐని ప్రింట్ చేసాము. ఇది సూపర్ క్లాస్లో ఉన్న కన్స్ట్రక్టర్, పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ యొక్క జాబ్. తర్వాత సబ్ క్లాస్ని క్రియేట్ చేసాము, క్లాస్ టూ, ఎక్స్టెండ్స్ వన్ అని రాసాము. సో వన్ అనే సూపర్ క్లాస్లో ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో అవి సబ్ క్లాస్లోకి ఎక్స్టెండ్ చేయడానికి ట్రై చేసాము, బట్ సూపర్ క్లాస్ వన్లో ఉన్న ప్రాపర్టీ ఏంటంటే పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. సో సూపర్ క్లాస్లో ఉన్న పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్స్ సబ్ క్లాస్లోకి ఎక్స్టెండ్ చేద్దామని ట్రై చేస్తే ఎక్స్టెండ్ అవ్వండి, ఎర్రర్ వస్తుంది. అది వస్తుందో లేదో మనం కంపైల్ చేసి చూద్దాము. కమింగ్ టు సబ్ క్లాస్ డెఫినేషన్, సబ్ క్లాస్లో ఏం రాశానంటే ఒక డీఫాల్ట్ కన్స్ట్రక్టర్ రాశాను. అది డీఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఎలా చెప్పానంటే సబ్ క్లాస్ నేమ్ ఏదైతే ఉందో అదే నేమ్తో రాశాను, బట్ జీరో ఆర్గ్యుమెంట్స్తో రాశా. సో ఇట్ ఈస్ ఏ డీఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఇన్ సబ్ క్లాస్. దీని యొక్క మెయిన్ టాస్క్ ఏంటంటే సబ్ క్లాస్ కన్స్ట్రక్టర్ అని చూపించాలి కాల్ చేసిన వెంటనే. కమింగ్ టు ద మెయిన్ మెథడ్ క్లాస్, మెయిన్ మెథడ్ క్లాస్ నేమ్ ఏంటంటే సూపర్ డెమో టూ. మెయిన్ మెథడ్ రాశాను పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆక్స్ అని. మెయిన్ మెథడ్లో ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, సబ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. సబ్ క్లాస్ నేమ్ టూ కాబట్టి టూ స్పేస్ టీ ఈక్వల్స్ టు న్యూ టూ అని రాశాను. సో ఎప్పుడైతే ఈ డీఫాల్ట్ కన్స్ట్రక్టర్ కాల్ వచ్చిందో వెంటనే సబ్ క్లాస్లో ఉన్న డీఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఇన్వోక్ అవ్వాలి, మనకి సబ్ క్లాస్ కన్స్ట్రక్టర్ అనే అవుట్పుట్ రావాలి, బట్ అది రాదండి. చూద్దాం ప్రాక్టికల్గా. కంపైల్ చేశాను, కంపైల్ చేసిన వెంటనే ఎర్రర్ వస్తుందండి, అది మార్క్ చేసి చూపిస్తాను మీకు, క్లియర్గా తెలుస్తుంది. సో ఎర్రర్ ఎక్కడంటే 14th లైన్లో ఎర్రర్ వచ్చిందండి, అది కూడా ఎక్కడంటే కన్స్ట్రక్టర్ వన్ దగ్గర. సో మనం క్లాస్ వన్ని ఎక్స్టెండ్ చేద్దామని ట్రై చేసాం ఎక్కడికి, క్లాస్ టూలోకి, బట్ ఎక్స్టెండ్ అవ్వదండి. ఎందుకని, క్లాస్ వన్లో ఈ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ ఉంది, క్లాస్ టూలోకి ఎక్స్టెండ్ చేద్దామని ట్రై చేస్తే అలా ఎర్రర్ చూపిస్తుందండి. సో ఈ ఎర్రర్ని బట్టి మనం ఏం తెలుసుకున్నామంటే సూపర్ క్లాస్లో పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ ఉంటే అది సబ్ క్లాస్లోకి ఎక్స్టెండ్ అవ్వదు. సో ఎక్స్టెండ్ చేయాలంటే మనం ఒక కీవర్డ్ యూస్ చేయాలి, ఆ కీవర్డే సూపర్ కీవర్డు. సో సూపర్ కీవర్డ్ రాద్దాము. సో సూపర్ క్లాస్లో ఉన్న పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ని కాల్ చేయడానికి సూపర్ కీవర్డ్ యూస్ చేద్దాము. సో అది ఎక్కడ రాయాలంటే సబ్ క్లాస్లో ఉన్న కన్స్ట్రక్టర్లోనే రాయాలి, అది కూడా ఫస్ట్ లైన్లో రాయాలండి. సో సూపర్ ఆఫ్, పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ కాబట్టి ఒక పారామీటర్ రాస్తున్నాను, సూపర్ ఆఫ్ 10 అని రాసామండి. సో ఎప్పుడైతే ఈ లైన్ యాడ్ చేసామో వెంటనే దాని మీనింగ్ ఏంటంటే సూపర్ క్లాస్లో ఉన్న పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ని కాల్ చేయి అని. ఇప్పుడు మెయిన్ మెథడ్ నుంచి మళ్ళీ వద్దామండి. సో మెయిన్ మెథడ్లో ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాము, ఎప్పుడైతే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసామో క్రియేట్ చేసే డీఫాల్ట్ కన్స్ట్రక్టర్ కాల్ రాసాము, వెంటనే డీఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఇన్ సబ్ క్లాస్ ఎగ్జిక్యూట్ అవుతుందండి. సో అందులో ఫస్ట్ లైన్ ఏం రాసామంటే సూపర్ ఆఫ్ 10 అని రాసాము, వెంటనే సూపర్ క్లాస్లో ఉన్న పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ దగ్గర కంట్రోల్ వెళ్ళిపోతుందండి. సో అక్కడ మనం పాస్ చేసిన 10 యాక్చువల్ ఆర్గ్యుమెంట్ 10 ఈ ఏలోకి కాపీ అవుతుంది ఫార్మల్ ఆర్గ్యుమెంట్లోకి, ఐఎంఓ 10 వాల్యూని తీసుకుంటుంది, ఆ తర్వాత 10 ప్రింట్ అవుతుంది. మళ్ళీ అగైన్ కంట్రోల్ వెనక్కి వచ్చేస్తుందండి, వచ్చేసి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ సబ్ క్లాస్ కన్స్ట్రక్టర్ అది ప్రింట్ అవుతుందండి. సో అవుతుందో లేదో మనం కంపైల్ చేసి చూద్దాము. సో క్లియర్ చేద్దామండి స్క్రీన్ని, మళ్ళీ కంపైల్ చేస్తున్నాను. ఇప్పుడు కంపైల్ చేస్తే కనుక మనకు ఎర్రర్ రాదు, ఎందుకంటే సూపర్ అనే కీవర్డ్ యూస్ చేసాం కాబట్టి. రన్ చేద్దామండి, రన్ చేసాము, అవుట్పుట్ కూడా వచ్చింది, మార్క్ చేసి చూపిస్తానండి మీకు. సో ఇలా 10 అనేది సూపర్ క్లాస్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్లో అవుట్పుట్ స్టేట్మెంట్ అండి. ఇది సబ్ క్లాస్ కన్స్ట్రక్టర్ అనేది సబ్ క్లాస్లో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్లో రాసిన అవుట్పుట్ స్టేట్మెంట్. ఇలా మనకు ఫైనల్గా 10 సబ్ క్లాస్ కన్స్ట్రక్టర్ అని అవుట్పుట్ వస్తుంది. థ్యాంక్ యూ.